ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడన్విస్ వీరు పూణే పర్యటనపై వెళ్ళియుండిరి. అయితే అక్కడ జరిగిన విలేకరి సమావేశంలో వారు తమ మనోభావాలను వ్యక్తపరిచారు. దేవేంద్ర ఫడన్విస్ వీరు పూణే పర్యటనపై వెళ్ళియుండిరి. అయితే అక్కడ విలేకరి సమావేశం నెరవేరింది. ఆ యొక్క విలేకరి సమావేశంలో ఉద్ధవ్ ఠాక్రే వీరు మేము స్వబలంపైనే పోరాడుతాము అంటూ మనోభావాలను వ్యక్తపరిచారు. అయితే ఈ విషయంపై ఫడన్విస్ వీరికి ప్రశ్న అడిగితే ఇది శివసేన యొక్క అంతర్గతమైన విషయం ఉంది, మేము సక్షమమైన ప్రతిపక్ష నేతగా పనులు చేస్తూ ఉన్నాము, మేము ప్రజల ప్రశ్నలు అందరి ఎదుట పెడుతూ ఉన్నాము, మేము ప్రజలతో పాటే ఉన్నాము అంటూ ఈవేళ ఫడన్విస్ వీరు అన్నారు. శివసేన స్వబలంపై పోరాడును అనే ఈ యొక్క ప్రశ్నపై ప్రజలకు తోడు తీసుకొని భాజపా వారి పనులు కొనసాగును అంటూ కూడా ఈవేళ ఫడన్విస్ వీరు తమ మనోభావాలను వ్యక్తపరిచారు. అశి అనేకాంచి ఇచ్చా అసూ శక్తే పరంతు యా సందర్భాత్ ఆమ్చా స్పష్ట మత ఆయే హా శివసేనేచా అంతర్గత ముద్దా ఆయే తో త్యాన్నీ త్యాంచా ప్రముఖాన్నా లీలా ఆయే త్యాంచా ప్రముఖాన్నీ త్యాన్నా కాయ సాంగాయచా ఆయే भारतीय जनता पक्षाचं एक पक्क आहे, आम्ही सक्षम विरोधी पक्ष म्हणून काम करतो आहे, जनतेचे प्रश्न आम्ही समोर मांडतो आहे आणि आम्हाला विश्वास आहे की जनतेच्या मनामध्ये आता आम्ही ज्या प्रकारे आमची प्रतिमा तयार केली आहे, मागच्या वेळेस आम्ही सिंगल लार्जेस्ट पार्टी होतो पण आमचं बहुमत नव्हतं कारण आम्ही युतीत लढलो होतो, येत्या काळामध्ये आम्ही बहुमताने निवडून येऊ असा आम्हाला विश्वास आहे. सोहळ्याच्या संदर्भामध्ये अनेकांकडनं दावा केला जातोय, काल देखील उद्धव ठाकरे म्हटलं की सोहळावर लढण्याची तयारी दर्शवली, भाजपची कितपत तयारी झाली? असं आहे की भारतीय जनता पार्टीचं सोहळावरच लढते आहे, प्रश्न त्यांचाच आहे. आता ते त्यांनी आपापसात ठरवायचं आहे, कोणी कोणाला जोडे मारायचे आहेत, कोणी कोणाला हार घालायचे आहेत, कोणी कोणाच्या सोबत जायचं आहे, हा त्यांचा निर्णय त्यांना करायचा आहे, आम्हाला काही त्याच्या संदर्भात नाही आहे. आमची बांधिलकी ही जनतेशी आहे आणि जनतेच्या बांधिलकीतनं भारतीय जनता पार्टी काम करत राहील.